పేరు సతీష్ కుమార్ మా అబ్బాయి సాయి చరణ్ బై బర్త్ మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే కొంచెం ఇతను 3 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా కరెక్ట్గా నడవలేకపోయాడు కాళ్ళ వెనకాలకి వేసుకుని కూర్చొని నడటం పాకడం స్టార్ట్ చేశాడు కొంచెం మేము అది చూసి ఇలా సరే అది 3 ఇయర్సే కదా తర్వాత నెమ్మదిగా నడుస్తాడని అనుకున్నాము కానీ 4 ఇయర్స్ వచ్చినా కూడా నడవకపోతే మాకు కొంచెం టెన్షన్ అయ్యి మేము డాక్టర్ గారికి అప్రోచ్ అయ్యాము ఈ విషయంలో చాలామంది డాక్టర్ గారికి హాస్పిటల్కి మేము తిరిగాము కానీ ఎక్కడ కూడా మాకు కరెక్ట్ అసలు ప్రాబ్లం ఏంటి ఈ ప్రాబ్లం నయం చేసి డాక్టర్ ఎవరు ఇవన్నీ కూడా మాకు ఎక్కడ తెలియలేదు చివరికి మాకు ఒక ఫిజియోథెరపిస్ట్ ఫ్రెండ్ ద్వారా డాక్టర్ పురోహిత్ గారు ఇంకా వెళ్ళండి అని చెప్పారు అలా మేము 2014 జూలైలో సార్ని కలిసాము కలిసిన తర్వాత సార్ 2 సార్లు ఓపీలో సార్ విజిట్ చేసిన తర్వాత సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది దీన్ని సిపి సెరెబ్రల్ పాలసీ సిపి అంటారు ఇట్లా సిద్ధం చేయాలని చెప్పారు సరే దీని కారణాలు భయపడుతూ బ్లడ్ క్లాట్ కావటము అదేదో చెప్పారు సారు అయితే ఇమీడియట్గా చేయండి చేస్తే లేకపోతే ఫ్యూచర్ ప్రాబ్లం అవుతుంది సార్ మమ్మల్ని అడ్వైజ్ చేశారు సార్ అడ్వైస్ ప్రకారం మేము 2014లో నిమ్స్ హాస్పిటల్లో నడుముకు ఆపరేషన్ చేయించడం జరిగింది మా అబ్బాయి సాయి చరణ్కి తర్వాత అప్పుడే సార్ డాక్టర్ గారు చెప్పారు ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంచెం గ్యాప్ అయిన తర్వాత మళ్ళీ మనం 1-2 మినిమం 2-3 ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అప్పుడు సెట్ అవుతాడని చెప్పారు దాని ప్రకారం మేము సార్ అడ్వైస్ ప్రకారం మేము 2014 ఆగస్టులో సర్జరీ చేయించాము దాని తర్వాత మళ్ళీ మా అబ్బాయి కొంచెం ఏజ్ పెరగటము ఈ క్రమంలో కాలు వేల మీద నడటం స్టార్ట్ చేశాడు కాలు వేల మీద కాలు పాదం కింద పెట్టకుండా కాలు వేల మీద నడటం స్టార్ట్ చేశాడు అలా ఎందుకంటే ఇది సెలబ్రల్ ప్యాలసీలో ఈ ప్రాబ్లం ఉంటుందని సార్ చెప్పారు నాకు అయితే కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే నడిచిన తర్వాత కాలు కూడా మొత్తం నేల కానిష్టం చేయట్లేదు చేయపోయేసరికి మళ్ళీ మేము ఒక 2 సంవత్సరాలు విరామం తర్వాత మళ్ళీ పురోహిత గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్తే అప్పుడు అనుకోకుండా సార్ అప్పుడు హైదరాబాద్లో లేరు మళ్ళీ తర్వాత సార్ హైదరాబాద్ వచ్చినప్పుడు చూద్దామని అన్నారు అలా సార్ అల్లి హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ సార్ని కలవటం జరిగింది ఈ లోపల ఏం జరిగిందంటే మోకాళ్ళు మొత్తం వంచి నడవటము అసలు నడవలేకపోవటము 2 అడుగులు ఏదైందనే నేను నడవలేను నాన్న నేను నడవలేను మమ్మీ అని అనేటము చాలా మాకు చాలా బాధగా చాలా నేను చాలా డిప్రెషన్ లోనయ్యాను ఏంటి ఇతను భవిష్యత్తు చిన్నపిల్లవాడు ఈ భవిష్యత్తు ఇలా అయిపోయింది ఏంటని ఆలోచించడం మొదలుపెట్టాము అంత నెగిటివ్లోకి వెళ్ళిపోయాము నిజంగా చెప్పాలంటే మేము అప్పుడు మళ్ళీ మేము పురోహిత గారు సార్ని కలిసి చివరి లాస్ట్ మేలో కలిసాం సార్ని మేము మేలో కలిసిన తర్వాత సార్ ఇలా ఉందని చెప్తే సార్ మళ్ళీ ఆపరేషన్ చేద్దామని అడ్వైజ్ చేశారు మమ్మల్ని అలాగే దాని ప్రకారం మొన్న ఫిబ్రవరి 9, 2023 రోజు మా అబ్బాయికి ఆపరేషన్ చేయించాము ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమెరిపేటలో ఇక్కడ చేయించాము ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు కానీ డాక్టర్ గారి సర్జరీ కానివ్వండి హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ కానివ్వండి వీళ్ళ ట్రీట్మెంట్ కానివ్వండి మెడికేషను హాస్పిటల్ అన్నీ కూడా మమ్మల్ని మాకు చాలా బాగా నచ్చాయి చాలా మంచిగా తీసుకున్నారు దాని తర్వాత మేము ఫిజియోథెరపీ కంటిన్యూ చేస్తున్నాము మళ్ళీ ఇప్పుడు సార్ రీసెంట్గా మేము మళ్ళీ ఓపీలో రివ్యూ కోసం వచ్చాము 2 సార్లు ఇది 3వసారి మంచి ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పారు డాక్టర్ గారు కాబట్టి ఇంకోటి కొంచెం ఈ అరికాలు వెనకాల పాదం వెనకాల భాగంలో ఇంకో చిన్న ఆపరేషన్ చేద్దాము జూలైలో చేద్దాము చేస్తే పర్ఫెక్ట్ అయిపోతాడు ఎందుకంటే అబ్బాయి హైట్ బాగా పెరుగుతున్నాడు కదా ఇంచుమించు ఇప్పుడు 4 అడుగులు 8 అంగుళాలు ఉన్నాడు హైట్ బాగా పెరుగుతున్నాడు కదా కంపల్సరీగా సర్జరీ చేద్దాము చేస్తే ఇంకా భవిష్యత్తుకి ఏం దూకా లేదని చెప్పాడు డాక్టర్ గారి మాట ప్రకారం మేము మళ్ళీ జూలైలో ఆపరేషన్ చేయడానికి రెడీ అవుతున్నాము ఈ రోజు మా అబ్బాయి నడుస్తున్నాడు నడవడానికి కొంచెం ఈ వీలు జరిగిందంటే కేవలం పురోహిత సార్ వల్లే జరిగింది మేము సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఈ విషయంలో అండ్ ఇంకోటి చాలామంది ఈ ప్రాబ్లం ఏంటో తెలియక వైద్యం ఏంటో తెలియక ఏ డాక్టర్ చేస్తారో తెలియక చాలామంది సతమతం అవుతున్నారు దయచేసి ఈ పురోహిత్ గారు డాక్టర్ గారు ఉన్నారు వాళ్ళు ఇట్లాంటి వాటికి చాలా ఎక్స్పర్ట్ అని కొంచెం దయచేసి అందరికి చెప్పండి మా అబ్బాయి పుట్టినప్పుడు లో బర్త్ ఎంత పుట్టాడంటే సెరెబ్రల్ పాలసీ అని మేము గమనించి డాక్టర్ ఏకే పురోహిత్ గారు తీసుకొచ్చాము
అయితే ఇప్పుడు అప్పుడు తీసుకొచ్చిన దానికంటే ఇప్పుడు మళ్ళీ సర్జరీ అయిన తర్వాత మా బాబుల్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. నిజంగా పురోహిత్ గారు మాకు దేవుడు. మా అబ్బాయి ఇలా నడుస్తున్నారంటే కారణం నిజంగా ఖచ్చితంగా ఏకేవి పురోహిత్ గారే. ఇలా మా అబ్బాయిలాగే ఎవరైనా పేషెంట్స్ బాధపడుతుంటే ఆస్టార్ ప్రైమ్ హాస్పిటల్లో ఏకే పురోహిత్ గారు ఉన్నారు. అక్కడికి వచ్చి మా అబ్బాయిలాగానే మీరు కూడా ట్రీట్మెంట్ చేయించుకోండి, మంచిగా నడుస్తారు. ఈ రోజు మేము ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణం ఏకే పురోహిత్ గారండి. ధన్యవాదాలు.